శ్రావణ మాసం స్పెషల్ గేవర్ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. నార్త్ ఇండియా స్పెషల్ గేవర్ ఈరోజు ఎలా చేయాలో చూపిస్తాను. అందరూ ఇష్టపడతారు, అంత బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాడే వస్తువులన్నీ కూడా చాలా చల్లగా ఉండాలి. ముందుగా ఒక జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. చల్లగా ఉన్న నెయ్యిని వేయాలి. 2 ఐస్ క్యూబ్స్ వేయాలి. దీన్ని గ్రైండ్ చేయాలి. ఇలా మొత్తం కరిగే వరకు గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చేయాలి. ఇప్పుడు ఆ నెయ్యి మొత్తము కరిగే విధంగా 1 కప్పు పాలు వేయాలి. ఈ నెయ్యి పాలు అన్ని కరిగే విధంగా గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ స్వీట్ చేసుకోవడానికి ఇప్పుడు 100 గ్రామ్స్ మైదా అవసరం ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ మెల్లిగా వేస్తూ వాటర్ వేస్తూ గ్రైండ్ చేయాలి. అందులో లంప్స్ లేకుండా పిండి అంతా కూడా స్మూత్గా అయ్యే విధంగా వాటర్ లిక్విడ్ బాగా ఉండాలి. ఎక్కడా కూడా ఉండలుండలుగా ఆ పిండి ఉండకుండా మెల్లిమెల్లిగా ఇలా 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ అలా వాటర్ కూడా వేస్తూ చల్లగా ఉండే నీళ్ళని వేసి గ్రైండ్ చేయాలి. మళ్ళీ 2-3 టేబుల్ స్పూన్స్ మైదా వేసి వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇలా ప్రతిసారి మనము ఆ పిండిని వేస్తూ ఇలా లిక్విడ్గా చేసుకోవాలి. చల్లటి వాటర్, కూల్గా ఉండే వాటర్ వేస్తూ గ్రైండ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేయాలి. వేసి మళ్ళీ వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇది చేస్తున్నంతసేపు చల్లగా ఉండాలి కాబట్టి కింద ఐస్ క్యూబ్స్ వేయాలి ఒక బౌల్లో. అది కరిగాక మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేయాలి. ఇది చేస్తున్నంతసేపు చాలా చల్లగానే ఉండాలి, అది మాత్రం ముఖ్యంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను, ఈ అంచులు బయటికి ఉండే విధంగా గిన్నెను, మందపాటి గిన్నెను తీసుకోవాలి. అందులో 1/2 వరకు ఆయిల్ వేసి వేడి చేయాలి. బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఇలా లిక్విడ్ తీసుకొని మధ్యలో కరెక్ట్గా మధ్యలో కొద్దిగా వేయాలి. అది పొంగినట్టుగా వస్తుంది. ఎప్పుడు చల్లగా అవుతుందో మళ్ళీ వెంటనే వేయాలి. అసలు ఇదే ముఖ్యంగా చూసుకోవాల్సింది. వెంట వెంటనే ఇలా పొంగినప్పుడు కాకుండా అది కొద్దిగా తగ్గగానే మళ్ళీ వేయాలి. వేస్తూ వేస్తూ ఉండాలి. ఇలా 10-20 టైమ్స్ పడుతుంది. కొద్ది కొద్దిగానే వేస్తూ ఉంటే చుట్టూ ఉండి మధ్యలో గ్యాప్గా ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ వేయాలి. ఇలా వేస్తూ వేస్తూ ఉండాలి, చల్లగా ఉండాలి. అందుకొరకే ఈ వేడిగా ఉండే ఆయిల్లో ఇలా చల్లగా వేస్తూ ఉంటే అది జాలి జాలిగా, మొత్తం జాలి జాలిగా ఏర్పడుతుంది. ఈ స్వీట్కి నిజంగా అంటే ఎక్కువగా స్వీట్ కూడా ఉండదు. మనము తక్కువ షుగర్తోనే చేసుకుంటాము. ఆయిల్ కూడా పట్టదు. ఆయిల్ పైన ఇది ఫ్రై అవుతుంది కానీ సన్నగా జాలిలాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా లాగదు. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా చల్లగా ఉండాలి, వాతావరణం చల్లగా ఉండాలి, అది చేసే లిక్విడ్ చల్లగా ఉండాలి. ఇలా వేస్తూ వేస్తూ గ్యాప్ అయినా కొద్దీ, ఆ చల్లగా అయినా కొద్దీ, అంటే మనం వేస్తుంది పొంగులాగా వస్తుంది కదా, అలా కాకుండా కొద్దిగా తగ్గగానే మళ్ళీ వేయాలి. ఇప్పుడు చూడండి, మెల్లిమెల్లిగా కలర్ రెడ్ కలర్గా వస్తుంది కదా. ఎక్కువగా రెడ్గా అయ్యే విధంగా అని కాకుండా
కొంత గోల్డెన్ కలర్గా ఉండాలి ఫస్ట్. ఇప్పుడు దీని సైడ్ నుండి మెల్లిగా చాకుతో దాని కిందికి అనాలి. తిని ఇలా మొత్తం సైడ్కి అంతా కూడా మనము చాకుతో అంటే అది విడిపోతుంది. దాన్ని మెల్లిగా స్పూన్తో కిందికి అనాలి, ఎందుకంటే ఈ పై పై కింది కూడా బాగా ఫ్రై అవుతుంది కాబట్టి. ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఒక 15 మినిట్స్ వరకు పడుతుంది, ఎందుకంటే సిమ్లో ఉంచాలి. ఆయిల్ వేడితో మెల్లిగా కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు తీసేయాల్సి ఉంటుంది. తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది విరిగిపోకుండా. ఇప్పుడు ఇంకా అది అయిపోయింది కాబట్టి మెల్లిగా జాగ్రత్తగా తీసేయవలసి ఉంటుంది. ఇప్పుడు కలర్ ఈ విధంగా ఉండాలి. ఎక్కువగా రెడ్డిష్ కూడా అయితే అది మాడు వాసన ఉంటుంది, తినడానికి తినలేము కాబట్టి. ఇలా గోల్డెన్ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మెల్లిగా తీసేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా. ఇలా పట్టుకుంటే ఉన్న ఆయిల్ అంతా కూడా అందులోనే పడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఖర్చు కాదు, అసలు స్వీట్ కూడా ఎక్కువగా ఉండదు, బాగుంటుంది తినడానికి. ఇలా అన్నీ వేయాలి, అదే విధంగా చేసుకోవాలి. ఇలా జాలి జాలిగా వస్తుంది, చాలా బాగుంటుంది స్వీట్ తినడానికి. ఇదే పిండితో ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత పాకం చేయాలి దీని కొరకు. ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ షుగర్ వేసి అదే గ్లాస్తో వాటర్ వేయాలి 1 గ్లాస్. దాన్ని వేడి చేయాలి. ఇందులో 2 ఇలాచీల పౌడర్ వేసి మరిగించాలి. ఇలా మనము స్పూన్తో చూస్తే ఇలా తీగలాగా వస్తుంది, ఆ విధంగా మరిగించాలి. ఇప్పుడు పాకం రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక లోతైన ఒక పాత్ర తీసుకొని అందులో జాలి లాంటి ఒక ప్లేట్ పెట్టుకోవాలి. దానిపై గేవర్ పెట్టేసి ఇప్పుడు పాకం రెడీ చేసుకున్నాం కదా, ఆ పాకాన్ని మెల్లిగా స్పూన్తో మొత్తం ఆ గేవర్పై వేయాలి. ఇలా వేసింది అది లాక్కున్నంత వరకు లాక్కొని మిగతాదంతా కూడా ఆ జాలిలో నుండి క్రిందికి పడిపోతుంది. కాబట్టి ఎక్కువగా స్వీట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇది తినాలనుకుంటారు, ఎందుకంటే స్వీట్ ఎక్కువగా ఉండదు, మిగతా అంతా పాకం అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇలా దానిపై మనము పిస్తా, బాదం, కాజు అన్నీ సన్నగా తురుముకొని వేసుకోవచ్చు. ఇలా మిగతా వాటిపై కూడా వేసుకోవాలి. మావతో కూడా చేస్తారు, బాగుంటుంది అది కూడా. ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.